Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. High Court Kurnool Tarlimpapai Dari Chupina Kendram. AP High Court Tarlimpapaina Kendram Tanavaikari Spastan Jesindi. Parliament Lo Kurnoolku High Court Tarlimpapai YSRCP MP Lu Kotagiri Sridhar Chinta Anuradha Kendrani Prasnincharu. దీనికి న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంత్రి సమాధానమిస్తూ ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని స్పష్టం చేశారు. అదే సమయంలో కర్నూలుకు తరలింపుపై హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. హైకోర్టు నిర్వహణ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. హైకోర్టును కర్నూలుకు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో అమరావతిలో జరుగుతున్న హైకోర్టు శాశ్వత నిర్మాణాలను పూర్తి చేయాలని కోర్టు సూచించింది. సీఎం జగన్ న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తమ బిల్లులను ఉపసంహరించుకుంది. హైకోర్టు సైతం రాజధానిగా అమరావతినే కొనసాగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలపైన ఏపీ ప్రభుత్వం అప్పీలు కూడా వెళ్లలేదు. కోర్టు ఆదేశాల అమలులో భాగంగా అమరావతిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు ముందుకొచ్చింది. అయితే న్యాయ రాజధానిగా ప్రతిపాదించిన కర్నూలుకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్న లోకాయుక్త విజిలెన్స్ కార్యాలయాలను తరలించింది. కానీ హైకోర్టు మార్చాలంటే మాత్రం న్యాయపరంగా కొన్ని చిక్కుముడులున్నాయి. హైకోర్టును కర్నూలుకు తరలించాలంటే ముందు ఈ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తది జారీ చేయాలి. అమరావతిలో హైకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైంది. ఇప్పుడు కర్నూలుకు హైకోర్టు తరలించాలంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కర్నూలుకు హైకోర్టు తరలింపుపైన ఇప్పుడు కేంద్రం ఇచ్చిన స్పష్టతతో ఏపీ ప్రభుత్వం ఏ రకంగా ముందడుగు వేస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.